ఒక కుమారుడున్నాడు యేసు నోటి నుంచి వచ్చిన వర్తమానం ఇది ఇందులో చాలా చక్కటి అర్థము భావము పరిశుద్ధాత్ముడు మన హృదయాలకు సేద తీర్చే సందేశము ఉంది ఒక తండ్రికి ఇద్దరు కుమారులు చిన్నవాడు ఒక రోజు వచ్చి తండ్రి నా ఆస్తిలో నాకు భాగం ఇచ్చే అని అధికారం చలాయిస్తున్నాడు తల్లి ఉన్నట్టు ఆ ఇంట్లో కనపడతల్లా తల్లి లేకపోయినా మళ్ళీ పెళ్లి చేసుకోకుండా ఆ కుమారులను పెంచి పెద్ద చేసిన ఆ తండ్రి నిజంగానే చాలా త్యాగంతో ప్రేమతో బిడ్డలు చూసుకుంటున్నాడు అంతేకాదు ఈ తండ్రి ఆస్తిపరుడు అంటే ఆ ఇంట్లో ఏ లోటు లేదు ఈ తప్పైన కుమారుడు వెళ్ళిపోయాడు ఇష్టం వచ్చినట్టు దుర్ వ్యాపారంలో చేట్ల తాగుడులో మొత్తం పోగొట్టుకున్నాడండి అన్నీ అయిపోయిన తర్వాత ఇబ్బందులు అయిపోయి ఎక్కడికి వెళ్ళాడు తెలిసాన్నాడు పందులు కాశీవాడి దగ్గరికి వెళ్ళాడంటే ఉద్యోగానికి ఏదో ఒక ఉద్యోగం తినటానికి తిండి లేదు కడుపు మండిపోతుందా మద్దయ్యరా బాబు అంటే పందుల దగ్గర పా కాయవయ్యా చూద్దాం అన్నాడట ఆ పందులు కాస్తున్నాడు కానీ అన్నం లేదు ఆకలేసేస్తుంది పందులుకేసే పొట్టు అనుకున్నాడంట నేను అనుకుంటాను మీరు ఎప్పుడైనా పందుల్ని కుడితికి వదిలినప్పుడు చూశారో లేదా తెలియదు కానీ నేను చూశాను అవి వాటిని ఒకేసారి వదిలేప్పుడు గురుగురు గురు గురుగురు గురు 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 పరిగెడతాయి అవి పరిగెత్తుకొని పాప ఈ పొట్టిట్ట తీసుకుందామని నోడుదర పెట్టుకుంటే వాడికి మొత్తం పందులు వచ్చి తోసేసి ఉంటాయి అసల్ని డబ్బకి గబ్బుకి ఎరక్కబడి ఉంటాడు మనిషి అప్పుడు వచ్చిందంట ఏమొచ్చింది బుద్ధి వచ్చినప్పుడు తన స్థితి తనకు తెలిసినప్పుడు చ ఏంటి నా బ్రతుకు మా నాన్న దగ్గర కూలోళ్ళకు కూడా కడుపు నిండా అన్నం ఉంది మా నాన్న మల్ల మీద దగ్గర కూర్చోబెట్టుకొని తల మృతు నన్న వేసుకో అయ్యా ఇద్దినయ్యా అద్దినయ్యా అని నాకు ఎన్ని రకాల ఆహారం పెట్టాడు పనోళ్ళు కూడా సమృద్ధిగా తిన్నారు నేను ఇక్కడ ఆకలితో చచ్చిపోతున్నాను నేను లేచి నా తండ్రి దగ్గరికి వెళ్తాను నానా నన్ను క్షమించు నేను దేవునికి విరోధంగా నీకు విరోధంగా పాపం చేశాను నీ కుమారుడు నేర్పించుకోవడానికి నాకు ఓక్యం నీ కూలోళ్ళల్లో ఒక పన్నుడుగా పెట్టుకో అని అడుగుతాను అని అనుకొని వాడు ఇంకా దూరంగా ఉండగానే తండ్రి అతన్ని చూసి రే వస్తున్నాడు రా పనికి మల్లడు సిగ్గు మల్లడు ఎట్లా నడుచాడు ముఖం వాడు వాళ్ళకం ఆస్తంత తీసుకుపోయి మళ్ళీ ఏ ముఖం పెట్టుకుని వస్తాడరా రై తరిమేయండిరా వాడిని వాడిని చూడని చెప్పండ్రా అన్నాడా ఈలోక తండ్రులు ఏమంటారు ఈలోక మనుషులు ఏమంటారు కానీ పరమ తండ్రి నా యుద్ధకు వచ్చేవారు నేను ఎంత మాత్రమో తోసివేయను వాడు ఇంకా దూరంగా ఉండగాని పరిగెత్తుకొని వెళ్ళి వాడి మెడ మీద పడి పందులు గబ్బు కొడుతున్నాడు చమట గబ్బు కొడుతుంది కానీ ప్రేమ తండ్రి ప్రేమ దేవుని ప్రేమ నశించిన దానిని వెతకి రక్షిస్తానికి వచ్చిన ప్రేమ వీటన్నిటిని పట్టించుకోదు మెడ మీద పడి ముద్దు పెట్టుకొని కౌగులించుకొని తీసుకొస్తుంటే నానా నానా తండ్రి 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 నేను పాపం చేశాను నేను తప్పు చేశాను నా ఇష్టానుసారంగా బ్రతికి నాశనం అయిపోయాను నా శరీరాన్ని పాడు చేసుకున్నా నా ఆస్తి పాడు చేసుకున్నా నా సమయం వృధాపరచుకున్నా దేవునికి విరోధంగా పాపం చేశా నీకు విరోధంగా పాపం చేశా నన్ను క్షమించమని అడగడానికి కూడా నాకు అర్హత లేదు నీ ఇంట్లో ఒక మూల కూలోళ్ళగా పడేటట్టు చెయ్యి పడుకుంటాను నేను ఉంచు ఉంచుకో అని బతిమలాడుతున్నాడు అండి ఏంటండి మనం చేసే ప్రతి పాపము దేవునికి విరోధంగా చేస్తున్నాం తోటి మనుషులకు విరోధంగా పాపం చేస్తున్నాం భార్యను మోసగించేవాడు భార్యని మాత్రమే మోసగిస్తున్నాడా దేవుణ్ణి కూడా దుఃఖపరుస్తున్నాడా దేవుణ్ణి కూడా దుఃఖపరుస్తున్నాడు ఏంటంటే తల్లిదండ్రుల మాట వినని వారు తల్లిదండ్రులకు మాత్రమే బాధపరుస్తున్నాడా పరలోకపు తండ్రిని గాయపరుస్తున్నాడా నువ్వు ఒక వ్యక్తి దగ్గర దుగ్గిలిచ్చినప్పుడు ఆ వ్యక్తికే ద్రోహం చేస్తున్నావా దేవుని ముందు పాపం చేస్తున్నావా మనం చేసే ప్రతి పాపము దేవునికి వ్యతిరేకంగా ఉంది కొన్ని బహిరంగంగా చేసే పాపాలు ఉన్నాయి కొన్ని ఎవ్వరికీ తెలియని మనసులో చేసే తప్పులు ఉన్నాయి నువ్వు ఏ తప్పైనా ఎన్ని తప్పులైనా ఎన్ని తప్పులు ఎదుగు చేసావయ్యా ఇన్ని పాపాలు ఎందుకు చేసావయ్యా నిన్ను క్షమించలేను అని యేసు ప్రభు అననే అనడు ఎంత పాపినైనా ఆయన క్షమిస్తాడు ఏసుక్రీస్తు క్షమించలేనంత ఘోరమైన పాపం ఏదీ లేదు ఏసుక్రీస్తు రక్తము కడగలేనంత నీచమైన పాపము లేనే లేదు మన పాపములను మనము ఎడల ఒప్పుకున్నాడా లేదా కుమారుడు ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక మన సకల దుర్నీతి నుండి మనల్ని ఆయన అసలు కండిషన్లు ఏం పెట్టలేదు రేయ్ వెంట్లో తీసుకెళ్తాను కానీ మళ్ళీ వెళ్ళకుండా ఉంటావా ఇంక మీద నేను చెప్పినట్టు వింటావా అని ఏమన్నా చెప్పాడా ఏ కండిషన్ లేదు కౌగులించుకొని ఇంట్లో తీసుకెళ్ళి కూలవలం పిలిచి రండి చేతికి ఉంగరం పెట్టండి కాలికి జోడు తరగండి ప్రశస్తమైన వస్త్రం కప్పండి నా కుమారుడు తప్పిపోయి దొరికాడు చచ్చిపోయి బ్రతికాడు మనందరము సంతోషిస్తాం ఒక మనిషి ఈ లోకంలో తన తప్పును గ్రహించి పశ్చాత్తాపడుతుంటే పరలోకంలో ప్రభువు సంతోషిస్తాడండి నేను కార్చిన రక్తం వృధా అవ్వలేదు నేను తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని యేసుప్రభు ఏం చేస్తున్నాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు తండ్రి వారు ఈరోజైనా నా బిడ్డలుగా మారినట్లు చెయ్యి వారి మీదకి నీ కోపం రానివ్వకు వారికి యాక్సిడెంట్లు అవ్వనివ్వకో వారి గుండె ఆగనివ్వకు ఏంటండి వారి పాపాలకు వారి మీదకు శాపం వచ్చి పక్షవాతం రానివ్వకు వారి ఇంటి వారికి వారిని చంపకో వారు రక్షించు ఇంకొక అవకాశం ఇయ్యి అని పరలోకంలో మన కొరకు ప్రభు ఏం చేస్తున్నాడో తెలుసా విజ్ఞాపన చేస్తున్నాడు ఇవాళ నువ్వు సజీవుడిగా ఉన్నావంటే అది దేవుని కృప ఇవాళ మనం దేవుణ్ణి ఆరాధించగలుగుతున్నామంటే కోట్ల మంది జనులు ఉన్నారండి మీరే వచ్చారు ఇక్కడికి మిమ్మల్ని దేవుడు కోరుకున్నాడు మిమ్మల్ని దేవుడు ప్రేమించాడు నీ బాధకాలం నుంచి విడిపించాలని నీ సమస్యల నుంచి తప్పించాలని మీ రోగాల నుంచి స్వస్థపరచాలని దురభ్యాసాల నుంచి మిమ్మల్ని మీ బిడ్డల్ని మీ కుటుంబీకుల్ని విడిపించాలని మీ ఇంటికి రక్షణ ఇవ్వాలని మీ 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 పేరును జీవగ్రంథంలో వ్రాయాలని నువ్వు ప్రభు నన్ను క్షమించు అని అడిగితే నువ్వు ఇంకెక్కడికి పరిగెత్తక్కర్లేదు ఇప్పుడు కొండకో కొండకోనకో పరిగెత్తాల్సిన అవసరం లేదు మనకి ప్రభు ఎక్కడున్నాడు ఇద్దరు ముగ్గురు ఎక్కడ నామంలో కూడి ఉన్నారో అక్కడే ఉన్నాడు మన మధ్యలోనే ఉన్నాడు మన మధ్యలోనే ఉన్నాడు ఆయన ఆత్మస్వరూపిగా ఉన్నాడు కాబట్టి మన కళ్ళతో చూడలేం కానీ ఆయన ముట్టుదలను మనం గ్రహించగలం ఏసయ్యా అంటే పలికే అంత దూరంలో ఉన్నాడు ఆయన ప్రభు నన్ను క్షమించు అంటే చేతిని చాపి నిన్ను ముట్టగలిగిన వాడిగా ఉన్నాడు ఈ రాత్రి కలిగిన దేవుడైన మన ప్రభు ఎక్కడికి ఏ ఉద్దేశంతో వచ్చారోనో తెలియదు ఏ సమస్యలతో వచ్చారోనో తెలియదు ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నారో తెలియదు ఎలాంటి కరువుల్లో ఇక్కడి నుంచి కరువులతో ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చారో మీరు తెలియదు కానీ దేవుడు నీ కరువులోను నిన్ను విడిపించడానికి నీ ఇబ్బందుల నుంచి నిన్ను తప్పించడానికి నీ మనస్సు మార్చి నిన్ను ఒక నూతన వ్యక్తిగా చేయడానికి నీ పాపంలో తెచ్చుకున్న శాపాలన్నీ కరువు కాటకాలన్నీ రోగ బాధలన్నిటి నుంచి నిన్ను విడిపించి తను హత్తుకోవాలని నువ్వు పోగొట్టుకున్నవన్నీ తిరిగి నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు నువ్వు చేయవలసింది దేవా నేను పాపం చేశాను నా తప్పుని క్షమించు అని దేవుని పరిశుద్ధాత్ముడు నిన్ను ఒప్పించే తప్పు పరిశుద్ధాత్ముడు పనేటు తెలుసండి భాషలు మాట్లాడతారు ఎగిరి గొంతులేస్తారు కింద పడేస్తారు అనుకుంటున్న ఈ రోజుల్లో అసలు పరిశుద్ధాత్ముడు చేసే పనేట తెలుసా నీతిని గురించి తీర్పుని గురించి పాపముని గురించి మనలను ఒప్పింపజేస్తాడు మనం ఒప్పుకో మన తప్పుని కానీ పరిశుద్ధాత్ముడు మన మనోనేత్రాలు తెరిచినప్పుడు మన స్థితిని మనం గ్రహించుకొని మన తప్పును మనం ఒప్పుకుంటకు పరిశుద్ధాత్ముడు సహాయం చేస్తాడు మనం ఒప్పించబడిన పాపాన్ని అతిక్రమలు దాచిపెట్టువాడు వర్ధులడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరించబడతాడు ఎంతటి వ్యక్తి అయినా యేసు ప్రభువుకు ప్రార్థిస్తే ఏ స్థితిలో ఉన్నా అభయంకరమైన దొంగ సెలవులో వెలాడుతున్నాడు ఒక మాట అన్నాడు మనకైతే ఇది న్యాయం ఈయనే పాపం చేయలేదు నేను పాపిని ప్రభు పాపం లేనివాడు నా పాపం కొరకు ప్రభు శిలవలో ఉన్నాడని గుర్తించి ఆయనకు పరలోక రాజ్యం ఉందని విశ్వసించి ఏసు నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో ఏంటండి నీ సమస్య బతికి ఇప్పుడు నా పరలోకం వస్తానంటావా నేను ఇంత శ్రమలు సులువలు పొంది నేను పరలోకం వెళ్తుంటే నాతో వస్తానంటావా అని అన్నాడా నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు నీ రాత్రి ప్రభువు నువ్వు అడిగితే నీ పేరు జీవగ్రంథంలో రాయడానికి నీ బ్రతుకులు ఒక అద్భుతం చేయడానికి ఆయన శక్తి కలిగిన వాడుకున్నాడండి ఎంతమందికి మీకు స్పష్టమైన రక్షణ అనుభవం ఉందో లేదో నాకు తెలియదు కానీ నా బ్రతుకులో ఒక రోజు ఉంది పంతొమ్మిది యాభై సంవత్సరం ఫిబ్రవరి ఇరవై తొమ్మిదో తారీఖున నేను పుట్టా నా శారీరకంగా పుట్టా పంతొమ్మిది వందల డెబ్భై ఒకటో సంవత్సరం ఫిబ్రవరి పదిహేనో తారీఖున నేను తిరిగి పుట్టా నేను మాడు మనిషి పొందా నేను ఒక కొత్త వ్యక్తిగా యేసుప్రభు నన్ను చేర్చుకొని రక్షించి తన సాక్షిగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నిలబెట్టాడు నువ్వు రక్షించబడ్డ రోజు ఉందా నీ పాప భారం నుంచి విడిపించబడిన రోజు ఉందా నీ మనస్సాక్షి శుద్ధీకరించబడిన రోజు ఉందా నీ జీవితంలో మార్పు ఉందా నువ్వు ఎన్ని రోగాలు పోగొట్టుకున్నా నీకు ఎన్ని ప్రార్థనలకు జవాబులు వచ్చాయని ఆస్తిపాస్తుల గురించి కోర్టు కేసుల గురించి రోగాల గురించి వివాహాల గురించి గర్భఫలాల గురించి దేవుడు చేసే అద్భుతాలు నీవు అనుభవించినా నీ పాపములు క్షమించబడకపోతే నీ పాపములు క్షమించబడ్డాయన్న రూఢి నీకు లేకపోతే నీ స్థానంలో నీ కొరకు యేసుక్రీస్తు మరణించాడని నీవు నమ్మకపోతే పరలోక రాజ్యం లేదు స్వస్థపడటం సాక్ష్యం కాదు మనసు మారాలి మారు మనసు రావాలి నేను తాగుబోతుకున్నాను ఇప్పుడు తాగను నేను ఉన్నాను ఇప్పుడు అబద్ధమను నేను దొంగగా ఉన్నాను ఇప్పుడు దొంగతనం చేయను నేను గుడ్డి వాడుకున్నాను ఇప్పుడు నేను చూస్తున్నాను అని చూడండి అది సాక్ష్యం యేసుప్రభుని నమ్ముకున్నాను బాప్తిని తీసుకున్నాను మతం మార్చుకున్నాను మందిరానికి వెళ్తున్నాను కానుకలు ఇస్తున్నాను కూర్చుంటున్నాను లేస్తున్నాను అన్న వాళ్ళందరూ పర్లకు వెళ్తారనుకున్నారా ఇది యేసు వ్యక్తిగతంగా ఎవరి మటుకు వాళ్ళే ఒక బ్రదర్ని అడిగాను బ్రదర్ ప్రార్థన చేసుకుంటే నా భార్య బాగా ప్రార్థన చేస్తాడు అన్నాడు ఏంటండి మీరు బాప్ తీసుకుని అమ్మ నా భార్య తీసుకుందండి ఆ బాప్తి అదేంటండి మీ భార్య ఆనందంటే మీ కడుపు నిండు వద్దా అంటే మా భార్య ఆనందం అది నాకు వద్ద అంటాడు అన్నా ఆమె ఆమెకైనా అది నాకే అంటాడు కదా మరి రక్షణ విషయంలో కూడా అంతే ఎవరిది వాళ్ళకే మీరు బైబిల్ అంతా చదివితే దేవుడికి కుమారులు కుమార్తెలు ఉన్నారు కానీ మనవలు మనవరాళ్ళు మా నాన్న ఈశ్వరభుడు ఆయన దేవుని కుమారుడు నేనేశ్వరభు నమ్ముకుంటే దేవుడు మనవన్నా దేవుడి కుమారుడిని నా కుమారుడు ఈశ్వరభు నమ్ముకుంటే దేవుడి కుమారుడు ఇది ఎవరి మటుకు వారే యశు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించాలి ఆయనలోని ప్రేమను అనుభవించాలి ఆయన ఇచ్చే పాప క్షమాపణ పొందాలి మీరు ఎప్పుడన్నా మీ జీవితంలో ఉపవాసం ఉండి ఒంటరిగా వెళ్ళి మీరు దేవుని సందులో కూర్చొని ప్రభ నా సంగతి నాకు చెప్పు నా బ్రతుకును మార్చు నా పాపాలు క్షమించు నీ ప్రణాళిక ఏదో నా పట్ల తెలియచేయి అని ప్రార్థన చేశారా అలా చేసిన వాళ్ళు అంటే చూపించడం చూద్దాం మిగిలిన వాళ్ళు చేస్తారా మీ ఇంట్లో గదిలోకి వెళ్ళి బిద్దు మీదకి వెళ్ళి ఒక మూలకెళ్ళి తలుపేసుకొని ఒంటరిగా కూర్చొని దేవునితో తేల్చుకోండి మీ సంగతి ఏంటో నిజంగా నువ్వు దేవుడు ఉన్నావా నా మనసు మార్చు నా బ్రతుకు మార్చు నాకు రక్షణ దయచేయి నా స్వభావం మార్చు నాతో మాట్లాడు అని ప్రార్థన చేయండి ఆయన నోరుండి మాట్లాడని చెవులుండి వెనని కళ్ళుండి చూడని చేతులుండి సహాయం చేయని కాళ్ళుండి నడవని దేవుడు కాదాయన అని మాట్లాడే దేవుడు మనల్ని స్పందించే దేవుడు మోకరించి ప్రార్థించండి మీ జీవితంలో వ్యక్తిగతంగా ఆశీర్వదించబడండి మీరు పొందేటువంటి నిజమైనటువంటి ఆశీర్వాదం నీకు నీ దేవునికి అంతే మూడో వ్యక్తిగడ సంబంధం లేదో ఎవరి రికమెండేషన్లు మనకి అక్కర్లేదు ఎవరి మెప్పులు మనకు అక్కర్లేదు ఎవరు విమర్శలు మనం లెక్క చేయని అక్కర్లేదు యహోఓ ఉత్తముడని రుచి చూచి రుచి చూచి తెలుసుకోండి అనుభవించి తెలుసుకోండి నేను నమ్మిన దేవుణ్ణి నేను ఎరుగుతును నేను ఆయనకు అప్పగించిన దాన్ని ఆ రోజు వరకు కాపాడతాడు అని పౌలన్నాడు చూసారా నేను నమ్మాను యేసుప్రభుడి రక్షకుడిగా ఒకప్పుడు ఎరుగక యేసుప్రభుని దూషించా ఒకప్పుడు తెలియక యేసుప్రభు నామంలో ప్రార్థించే వారిని చెదరగొట్టా ఒకప్పుడు నా అజ్ఞానంతో యేసుప్రభుడు నమ్ముకున్న వాళ్ళని చంపాలనుకున్నా కానీ నేను ఎప్పుడైతే యేసుప్రభువుని దర్శించాడో ఆయన నన్ను దర్శించాడో ఇప్పుడు నేను ఆయన నమ్ముకున్నా నా జీవితాన్ని ఆయనకు అప్పగించా ఇకను నేను పరలోకం చేరే వరకు నన్ను ఎవరు కాపాడతాడు ఆయనే కాపాడతాడు ఈరోజున అటువంటి విశ్వాసం మనకుంటే లోకంలో శ్రమలు కష్టాలు ఉంటాయి పోతాయండి రోగాలు వస్తాయి పోతాయి రోగాలని సర్వసాధారణం ఇబ్బందులు వస్తాయి నిందలు వస్తాయి అవమానాలు వస్తాయి ఇవన్నీ తాత్కాలికమైనవి ఆ నరక శిక్షతో పోలిస్తే ఇవన్నీ బైబుల్ చెప్తుంది చులకనైన శ్రమ ఇది అల్పకాలం ఉండే ఇది ఇంజక్షన్ వేస్తున్నప్పుడు ఎంతసేపు ఎప్పుడద్దండి అటుడు అంతే అంతే ఆ ఇంజక్షన్ పోయి నీలో ఉన్న ఆ క్రిములన్నీ చంపిని రోగాన్ని బాగు చేస్తుంది ఈ లోకంలో చిన్న శ్రమలు దేవుని కోసం సహిస్తే పరలోక రాజ్యం కొరకు మనం సిద్ధపడ్డ వారి మౌతాం శుద్ధిని కాపాడుకున్న వారి మౌతాం దేవుని రాజ్యములో యుగ యుగములు తరతరములు ఆనందగానాలతో అక్కడ ఏడ్పు లేదు అక్కడ చీకటి లేదు అక్కడ కన్నీరు లేదు అక్కడ ఆకలి లేదు అక్కడ దప్పిక లేదు అక్కడ ముసలి వాళ్ళ అక్కడ అవిటితరం లేదు అక్కడ దేవునితో కూర్చుండి యుగ యుగాలు తరతరాలు ఆ పరలోక రాజ్యంలో ఆనందించాలంటే ఈ లోకంలో ఉన్న అల్పకాలం పాపభోగాలను ఆశించకుండా దేవుని కొరకు శ్రమ అది మేలే మనస్సాక్షి కొరకు నష్టపోతే అది ఆశీర్వాదమే ప్రభువు మీద ఆధారపడి బ్రతికితే శ్రమలలో కష్టాలలో నిందల్లో కూడా ఆయన ఇచ్చే ఆదరణ ఆయన కృప మనకు తోడై ఉంటుంది లూయా ఈ ప్రభువు నా ప్రభువుగా నేను చేసుకుంటానన్న వారు నాకు ఏసు ప్రభు వారు మనస్ఫూర్తిగా హలుయ చెప్పండి ఈ యేసు ప్రభు నాకు కావాలి ఏంటండి తప్పు చేసినా కూడా ఎవరి దగ్గరకు రావాలి తప్పించుకోలేవు పారిపోలేవు ఇంకెక్కడికన్నా వెళ్తే ఇంకా బాధలు వస్తాయి ఎవరి దగ్గర రావాలి తప్పైనా సరే తప్పైంది ప్రభు అని తండ్రి దగ్గరకే తిరిగి వచ్చాడు కొట్టాడా తిట్టాడా చిదరిచ్చాడా తరిమేశాడా తగులించుకున్నాడు ముద్దాడాడు పోగొట్టుకున్నవన్నీ తిరిగిచ్చాడు ఎప్పుడు ఏసయ్య నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడండి ఆయన ప్రేమ ఆరదు ఆయన ప్రేమ ఆరదు ఆయన ప్రేమ నిలిచిపోయేది కాదు మన తల్లి ప్రేమైనా నిలిచిపోద్ది భర్త ప్రేమ ఆరిపోద్ది బిడ్డల ప్రేమ ఎగిరిపోద్ది కానీ దేవుని ప్రేమ మారని ప్రేమ అది నిన్ను వీడని ప్రేమ నీ కోసం ఎదురు చూస్తున్న ప్రేమ లోపడ నల్లని వారి వైపు దినమంతు నా చేతులు చాచి ఉంచి ఉన్నానంటున్నాడు ఆయన కౌగిల్లోకి వస్తే నీ కన్నీరు తొడవబడతాయి నీ గాయాలు కట్టబడతాయి నీ బాధలు తీరుతాయి నీకు మనశ్శాంతి కలుగుతుంది నీ శాపము నుంచి విడిపించబడతావు నీ సమస్యల నుంచి తప్పించబడతావు నీ చిక్కులు నీ సమస్యలు నీ లోకంలో పడుతున్న పోరాటాల నుంచి విడిపించబడి తండ్రి కౌగిల్లో ఆనందిస్తావు అలా లూయ లేచి నిలబడిని ప్రార్థన చేసుకుందాం నీ కన్నీరు తొడవాలని నిన్ను ముద్దాడాలని నిన్న ఆయన కౌగిల్లో చేర్చుకోవాలని నువ్వు పోగొట్టుకునే శాంతి సమాధానాలు నీకు ఇవ్వాలని నీ శరీరాన్ని ముట్టి నీకు ఆరోగ్యం ఇవ్వాలని నీ దురభ్యాసాల నుంచి నేను విడిపించాలని నీ బ్రతుకును మార్చాలని నీ పాపాలు క్షమించాలని ప్రభువు మన మధ్యలో సంచరిస్తున్నాడు నీకు కరువైన మనశ్శాంతి నీకు ఇవ్వాలని మీ జీవితంలో శాపాన్ని కొట్టివేయాలని నీ పాప వల్ల తెచ్చుకున్న రోగాల నుండి నిన్ను స్వస్థపరచాలని నిన్ను ప్రేమించి నీ కొరకు ప్రాణమిచ్చిన ఏసు ప్రభు నీ వైపే చూస్తున్నాడు నువ్వు ఆయన వైపు చూడు ఏసు వైపు చూడు సెలవులో వ్రేలాడుతున్న ఏసయ్యను చూడు ఆ తలలో ముళ్ళ కిరీటము నీ కొరకే ఆ చేతులలో గాయాలు నీ కొరకే ఆ డొక్కలో బల్లెపు పోటు నీ కొరకే ఆ పాదాలలో శీలలు నీ కొరకే నీ చేతులతో దోషము కొరకు ఆయన చేతుల్లో గాయాలైన నీ పనికి వాళ్ళిన ఆలోచనల కొరకు ఆయన తల మీద ముళ్ళ కిరీటం పెట్టబడింది నీ చెడిపోయిన హృదయం కొరకు ఆయన డొక్కలో పొడవబడింది నువ్వు పరుగులు తీసి పారిపోయి నీ ఇష్టానుసారంగా ప్రవర్తించిన నీ పాదాలకు రావలసిన శిక్ష కొరకు ఆయన పాదాలలో మేకలు కొట్టబడ్డాయి నీ స్థానంలో నీ కొరకు వేలాడుతున్నా ఏసువైపు చూడు ఆయన పొందిన దెబ్బల వలన నీకు స్వస్థత కలగాలని లోక పాపములుడు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా ఈ లోకములోనికి వచ్చిన యేసు ప్రభు నీ నా పాపాలకు పరిహారముగా సెలువులో యాగమయ్యాడు ఆయన సెలువులు బలైపోయాడు రక్త ప్రోక్షణ లేకుండా పాప క్షమాపణ జరగదు నీ నా పాపాలకు ప్రాయశ్చిత్తంగా క్రీస్తుతన రక్తాన్ని చిందించాడు ఇది కట్టుకథ కాదు ఇది నిజం ఈ శయ్యులుని నీ ప్రభువుగా చేసుకో ఈ ప్రభు దగ్గరికి వచ్చి నీ పాపాలు ఒప్పుకో మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక ఏసు రక్తము మన సకల దుర్నీతుడి మనల్ని పవిత్రులుగా చేస్తుంది అయ్యా నా మన సాక్షి దోషారోపణ చేసి ప్రతి తప్పును ఒప్పుకుంటున్నాను నా కుటుంబంలో నెమ్మది లేదు నా బిడ్డల్లో ఆశీర్వాదం లేదు భార్యాభర్తలుగా మేమిద్దరం సమాధానంగా లేము మా ఇంటిలో కుటుంబ ప్రార్థన లేదు గొప్ప దేవుడు అని చెప్పుకుంటున్నామే కానీ మా బ్రతుకుల్లో మార్పు లేదు సహాయం చేయాలయన పరిశుద్ధుడా ప్రేమగల్ల తండ్రి ఒక్కసారి నీ బిడ్డలను చూడయ్యా వారున్న ఉచ్చుల్లో నుంచి వాళ్ళని బయటికి తీయ్యా ఏ యమనస్తుడు తన జీవితాన్ని చేసుకోక చేసుకోకముందే ప్రభు దగ్గరికి తిరిగి రావడానికి సహాయం చేయ మా యమనస్తులకు మనసు దయచేయి నాయన రక్షణ దయచేయి ప్రభు నా దేహము దేవుని ఆలయమని దేవునికి అప్పగించుకోవడానికి సహాయం చేయి తండ్రి వృద్ధుల కోసం ప్రార్థిస్తున్నామయ్యా శరీరంలో రకరకాల బాధలతో కు వెళ్ళిపోతూ నేను ఎందుకు ఇంకా చచ్చిపోతే బాగుండే నిరుత్సాహంతో ఉన్నా తండ్రుల్ని తల్లుల్ని జ్ఞాపకం చేసుకోయ్యా ముదిమి వయసు వచ్చే వరకు ఎత్తుకుని వాడు నేనే అన్నావు కదా వారి వృద్ధా పిల్లలు వారిని విడనాడొద్దయ్యా వారి కన్న బిడ్డలు విడిచిన నిచ్చుడైన తండ్రి అయిన నీవు వారిని చేరదీ తండ్రి ఏ వృద్ధుడు మరణించి నడకానికి పోకూడదయ్యా మా వృద్ధులందరూ రక్షించబడి నీ రాజ్య వారసులు అవ్వాలి తండ్రి నీ ఆదరణ పొందాలయ్యా వ్యావణలో ఉన్న చిన్న చూడు తండ్రి వారిని పెంచుకోవటకు దైవ వైభలో పెంచుటకు మాకు జ్ఞానం తెచ్చే నాయన మా బిడ్డల్ని కన్నది నరకానికి పంపడానికి కాదు పరలోక రాజ్య వారసులుగా చేయడానికి నిష్ప్రయోజకులుగా ఉండడానికి కాదు ప్రయోజకుల్ని చేయడానికని తల్లిదండ్రులు భారం తీసుకోవడానికి సహాయం ఇచ్చేయి మా అందరితో మాట్లాడయ్యా మా అందరినీ ఆశీర్వదించయ్యా మా కన్నీరు నాయన మా గుండె వేదనలో నుంచి విడిపించు మా పాపపు సంఖ్యల నుంచి మమ్మల్ని విడిపించు ఈ రోజు మా జీవితంలో ఒక మరపు రాని రోజుగా మిగిలిపోనట్లు ఇది రక్షణ దినముగా చేయి నాయన ఇది అభిషేక దినముగా నాయన ఇది నీ ఆశీర్వదించిన రోజుగా చేయి తండ్రి ఏసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికి ఇప్పుడు నువ్వు సదాకాలమును తోడయుడును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్